అయితే మనకి లాస్ట్ వీడియోలో మనకి ఇగ్నిటర్ కంప్లీట్ రిస్టోరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ 1500 కిలోమీటర్స్ తిరిగేసాను, ఏంటంటే బోర్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంజన్ అయితే మార్చవలసి ఉంటుంది. సో 1500 km తిరిగేసిన తర్వాత మనకి ఆయిల్ అది మొత్తం డ్రైన్ చేయాలి. డ్రైన్ ఎలా చేయాలి, ఇంటి దగ్గర టూల్స్ కొన్ని టూల్స్తో ఎలా డ్రైన్ చేయాలని చెప్పాను నేను. దీనికి మనకి డ్రైన్ చేయడానికి బోల్ట్ అనేది 12 సైజ్ ఉంటుంది. 90% హోండా షైన్ ఉండి ఈ వెహికల్ అనేది 12 సైజ్ ఉంటుంది. హోండా అన్ని వెహికల్స్ కూడా కొన్ని వెహికల్స్ మారచ్చు. నార్మల్ వైజ్ కింద బోల్ట్ అనేది ఓపెన్ చేసేదండి. ఓపెన్ చేసిన కింద డ్రైన్ అయినప్పుడు ఆయిల్ అంతా ఒక బకెట్లో వెళ్ళడానికి ఒక పెద్ద బకెట్ తీసుకొని మొత్తం ఆ డ్రైన్ ఆయిల్ అంతా అందులో పడేలా కట్టు పెట్టేసి బోల్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసేయండి. చూసారు కదా ఆయిల్ అయితే మీకు మొత్తం అంతా పడిపోతుంది. దగ్గర దగ్గర 1500 అనుకున్నాను, కానీ 1500 ఎక్కువ తిరిగిస్తాను. ఎగ్జాక్ట్గా మీటర్ అయితే నేను చెక్ చేయలేదు, కానీ అంచనా ప్రకారం మీటర్ తర్వాత చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే 2000 కిలోమీటర్స్ తిరిగేసాను నేను. ఇప్పుడు మనం ఏంటంటే రైట్ సైడ్ ఇంజన్ వేస్తే కూడా క్లచ్ కవర్ నుంచి సో ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇంజన్ అనేది త్వరగా కంప్లీట్గా ఏదైతే ఆటోమేటిక్గా మీకు ఆయిల్ అనేది త్వరగా వస్తుంది కాబట్టి సో మ్యాట్ బోల్ట్ కూడా మనం ఓపెన్ చేసేసాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనం కంప్లీట్గా బైక్ మీద షేక్ చేయాలి. అలాగే చూపిస్తానని ఆయిల్ ఎంత వస్తుంది, ఆయిల్ అయితే ఫుల్గా వచ్చేసింది, ఏమైతే లెవెల్ తగ్గలేదు. సో బోర్ సక్సెస్ఫుల్గా ఉంది. మనం ఏంటంటే ఫస్ట్లో మనకి కొంచెం ఎర్లీగా మార్చాలి కాబట్టి సో ఎర్లీగా మార్చాలి 2 kmకి. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఇంజిన్ స్టార్ట్ చేయగానే అందులో ఆయిల్ అంతా మేదన్న ఆయిల్ అంతా పంప్ అయ్యి కిందకి హోల్ ఎక్కడ హోల్ బయటకు రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇంజిన్ స్టార్ట్ చేయండి. బండికి అయితే మన ప్రాబ్లం ఉంటుంది, అది ఏ వెహికల్ అయినా సరే నో ఇష్యూ. యాజ్ అ మెకానిక్గా నేను షూట్ చేస్తాను, అలాగే ఎక్కువసేపు స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి మోటోల్ ఆయిల్ వేస్తున్నాను 2040 గ్రేడ్ ఇది. అలాగే అయితే 3000 కిలోమీటర్స్ తిరగవచ్చు, బట్ నేను 1 లీటర్ వేస్తున్నాను. నేను 900 ml ఎల్కైనా 100 ml ఎక్స్ట్రా సపోర్ట్ వేస్తున్నాను. సీల్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ రీచెక్ చేద్దాం ఆయిల్ ఇంకా వస్తుంది లేదనేది. వస్తే కొంచెం అటు ఇటు షేక్ చేసి వెహికల్ని ఆయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఒకవేళ ఆయిల్ రాకపోతే అప్పుడు మనం కొత్త ఆయిల్ అయితే వేద్దాం. ఇక్కడ లైట్గా వస్తుంది ఆయిల్ అనేది, వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా వస్తుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అయితే అప్ అండ్ డౌన్ బండి వాల్చి చేయాలి. ఇప్పుడు ఏదైతే కొత్త ఆయిల్ కొంచెం వేయాలి. సో కొత్త ఆయిల్ వేసే ముందు మనకు గల్లా తయారు చేసుకున్నాం. నా ఇంటి దగ్గర గల్లా అయితే లేదు కదా, షాప్ దగ్గర ఉంటుంది. సో సీల్ ఓపెన్ చేసి లాక్ కూడా కొంచెం అయితే ఆయిల్ పెడుతున్నాడు, ఎందుకంటే వర్షంలో ఉంటుంది మనం చాలా వరకు. సో లాక్ అయితే లైట్ పడుతున్నట్టు అనిపించి ఆయిల్ అయితే పెట్టాను. అది పెద్ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ అయితే కాదు. ఇప్పుడు మనం సీల్ కంప్లీట్గా తీసేసి పైన ర్యాపర్ అయితే ఉంది కదా, ర్యాపర్ తీసేసి కంప్లీట్ కొంచెం ఒక 5 ml 10 ml ఆయిల్ అయితే వేయండి కొంచెం క్లీనింగ్కి. ఇలా ఎందుకు వేయాలి భయ అన్నట్లయితే మీకు లోపల ఏంటంటే కిందన డ్రైన్ పోతారు మట్టిగా ఉండిపోతుంది. కొత్త ఆయిల్ వేసిన తర్వాత ఫ్రెష్ ఆయిల్కి పాత తేడా ఉంటుంది కదా, సో కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేస్తే మీకు పాత ఆయిల్తో పాటు మిక్సింగ్ వచ్చేస్తుంది. అటు ఇటు వాలిస్తే ఓకే, అది కాస్త ప్రాబ్లమే కాదు. ఒక 5 ml తగ్గినట్టు మాత్రం మీకు ఇంజిన్ ఇబ్బంది ఉండదు. 13,900 కి 1000 లీటర్ వేస్తున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు. చూసే కదా కొత్త ఆయిల్ వేస్తే ఒక పాత ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైన కదా కొత్త ఆయిల్ ఎందుకు వేసానండి నేను. ఓకే, ఇప్పుడు మనం బండి అయితే 30 ఊపేద్దాం కంప్లీట్గా. గరిబిరి చేద్దాం మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా. ఈలోపు మన ఛానల్ కనుక మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, డౌట్స్ అని కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మన ఛానల్స్ అయితే ఉన్నాయి, సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ అని చెప్పేసి వాటి యొక్క లింక్స్ నా ఛానల్ అబౌట్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఆయిల్ కంప్లీట్గా వచ్చేసింది. ఇంకా మన ఫైనల్ స్టెప్ ఏంటంటే డ్రైన్ బోల్ట్ ఫిక్స్ చేసేయాలి. డ్రైన్ బోల్ట్ అనేది టైట్ చేసేది దాని కూడా మీడియం టైట్ చేయాలి. ఓవర్ టైట్ చేస్తే మీకు బోల్ట్ స్లిప్ అవుతుంది కాబట్టి మీడియం టైట్ చేసేసి ఆ కింద డ్రైన్ ఆయిల్ అయిన మొత్తం పక్కన తీసేసి జాగ్రత్తగా ఆయిల్ అయితే వేసేయండి. ఇదేంటి భయ్య వాటర్ బాటిల్తో గల్లాలా తయారు చేసి మీరు అది వాడట్లేదంటే అది లోపలికి దూరటం లేదు. సో అందు నుంచి నేను ఇలాగే స్లోగా వేస్తాను. చేరైతే వేవ్ స్కిప్ చేసి జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని ఆయిల్ అయితే మెల్లగా వేసేసాను, నో ఇష్యూ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ లెవెల్ ఉందా చెక్ చేద్దాం. లెవెల్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనం 900కి 1 లీటర్ వేసాం కాబట్టి లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, నో ఇష్యూ. జాగ్రత్తగా బండి లెవెల్ చేశాను. అలాగే కొంచెం అటు మూవ్ చేసేసి మన సైడ్ స్టార్ మీద పెట్టేసి చూపిస్తాను. చూడండి ఆయిల్ లెవెల్ ఎంత వచ్చింది అనేది చూసారు కదా. ఆయిల్ లెవెల్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో అయితే కంప్లీట్గా ఆయిల్ అయితే మార్చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఆయిల్ ఎలా మార్చుకోవాలి. మీకు ఏమైనా వెహికల్ అదర్ వెహికల్స్ ఉంటే దాని యొక్క వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా, ఏ టూల్స్ వాడండి అని చెప్పేసి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ చేయాలి. అలాగే ఇప్పుడు రీడింగ్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుందని మనం ఎంత తిరిగాము మళ్ళీ ఎంత తిరిగా రీడింగ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ సర్వీస్కి అయితే మీకు యూజ్ అవుతుంది. చూసారు కదా 41,788 ఇప్పుడు. సో దీనికి ఒక 3000 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేనైతే నెక్స్ట్ టైం వారితో మార్చుతున్నాను. మరి ఇంక ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ యూన్ టు క్రియేటివ్ వర్క్ 7 ఇన్స్టిగన్స్.